పవన్ వామపక్షాల పాదయాత్ర ఈ ఉదయం 10 గంటలకు బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభం కాబోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, ప్రత్యేక హోదాకు సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ రాజధానిలో ఈరోజు చాలా హడావుడి కనిపిస్తుంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళంతా ర్యాలీలు నిర్వహిస్తున్నారు, అలాగే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు రింగ్ రోడ్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. భారీగా అతని ఫ్యాన్స్ అలాగే జనసేన కార్యకర్తలు అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి మనం మామూలుగా చూసుకుంటే ఈ బెంజ్ సర్కిల్ ఏరియా ఎప్పుడు ట్రాఫిక్తో రద్దీగా ఉంటుంది. సో ఇక్కడ పోలీసు కూడా చాలా పక్కడబంది ప్లాన్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అంటే ఇక్కడ ఇప్పటివరకైతే ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేదు, ఎందుకంటే సర్వీస్ రోడ్లు పక్కన ఉంటాయి. సో అక్కడ నుంచి ఏమైనా పర్మిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ పాదయాత్రకి. ఇప్పటివరకు ఎవరు కూడా లీడర్స్ సిటీలో పాదయాత్ర నిర్వహించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పాదయాత్ర నిర్వహించబోతున్నారు. ఈ పాదయాత్ర మొత్తం టోటల్గా మనం చూసుకుంటే 4 డేస్ ఈ పాదయాత్ర కంటిన్యూస్గా స్టార్ట్ అవుతుంది. అది ఈరోజు బెంజ్ సర్కిల్ నుంచి ప్రారంభమై రామవరపాడు రింగ్ రోడ్ వరకు క్లోజ్ అవుతుంది ఈవినింగ్ వరకు. ఆ తర్వాత రేపు రాజమండ్రి ఆ ఏరియాలో ప్రారంభమవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ట్రాఫిక్, పోలీసులంతా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యున్నారు. మనం అడిగి తెలుసుకుందాం, ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా పెట్టారా సార్ ఈరోజు? ప్రస్తుతం ఏం లేదమ్మా, చెప్తాం తర్వాత చెప్తాం, ఇంకా టైం ఉంది. ఇంకా అంటే ఓన్లీ డ్యూటీస్ కోసం వచ్చాం మేము, నేను తర్వాత చెప్తాను. అంటే మామూలుగా చూసుకుంటే ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది కదా ఈరోజు, మరి పాదయాత్ర ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది? సో ఇది వీళ్ళంతా సిద్ధమవుతున్నారు, పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఉన్నవి విజయవాడలో మెయిన్ 2 రోడ్స్ కాబట్టి, బందర్ రోడ్ అలాగే బెంజ్ సర్కిల్ రోడ్. సో ఈ ప్రధానమైన రహదారి మొత్తం లారీస్ ఇవన్నీ ఇక్కడ నుంచి వస్తాయి కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూస్తున్నారు. మరోవైపు జనసేన కార్యకర్త మనం యాక్టివిటీ మనం చూసుకుంటే నిన్న జనసేన అధినేత మాట్లాడుతూ రాజధానికి సంబంధించి భూముల భూసేకరణ విషయంలో చాలా అన్యాయం జరిగిందని చెప్పి చెప్తున్నారు, అలాగే రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మొన్న సిపిఐ సిపిఎం నేతలతో కూర్చొని లెఫ్ట్ పార్టీ నేతలతోటి సమావేశం అయినప్పుడు పూర్తిగా ఒక కార్యాచరణను రూపొందించారు. ఫస్ట్ పాదయాత్ర ఉంటుంది, ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు. సో ప్రత్యేక హోదా సాధించడానికి ఇంకా సమ్మతం అవ్వండి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో అలా అంటే వేరే పార్టీలతో కలిసి వెళ్తామన్నారు, కానీ ఇప్పటివరకు కూడా కేవలం లెఫ్ట్ పార్టీస్తో మాత్రమే కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ గురించి ఇంకా ప్రస్తావన రాలేదు. కాకపోతే పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా సాధించడానికి పార్లమెంట్ కూడా ఈరోజు ఫైనల్ కాబట్టి ఈ రోజు నుంచి తన కార్యాచరణ మొత్తం ప్రారంభమవుతోంది. ఓవరాల్గా జనసేన మాత్రం ఇంకా ముందుకెళ్ళడానికి సిద్ధమవుతోంది.